అయితే ఈ ధరల విషయంలో మాత్రం ఈ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ధరలు విపరీతంగా పెరగడం వల్ల తమ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చేస్తున్న పనికి వాళ్ళకు వస్తున్న ఆదాయానికి సరిపోవట్లేదు అని చెప్తున్నారు ప్రభుత్వాలు దీనిపైన అసలు శ్రద్ధ చూపట్లేదు అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏందమ్మ ఎట్లుంది పరిస్థితి ధరల పరిస్థితి ఎట్లుంది ధరలు బాగా రేట్లు బాగున్నాయి ఏది కొనుక్కోవాలన్నా కష్టంగా ఉంది చేసేదాకైతే వెళ్ళేది మాకు ధరలు బాగా రేట్లు ఏదైనా కొంచెం బాగానే ధరలు ఉన్నాయి ఇంతకు ముందుకు ముందు ఎట్లా ఇంతకు ఇంతకుముందు మంచిగా ఉండే ఇప్పుడు బాగా రేట్లు కొంచెం ఏదైనా తగ్గించాలి ఎట్లా ఊరికి వెళ్ళాలన్నా మంచి ఛార్జీలు అయినా బాగానే పెరిగినాయి దేనికైనా ఇబ్బంది బాగానే ఇబ్బంది ఉంది బాగా ధరలు ఉన్నాయి చార్జీ మేము ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇందలవాయి మాది ఇందలవాయి అక్కడికి వెళ్ళాలంటే పదహారు రూపాయలు ఉండే చార్జి ఇప్పుడు ముప్పై రూపాయలు అయింది దేనికైనా ధరలు బాగా పెరిగినాయి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది ధరల మీద ఎవరు ఏం పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరు ఎవరు ఏం పట్టించుకుంటలేరు ధరలు బాగానే అన్ని ధరలు ఏం కొనాలన్నా అన్ని ఏం చూసినా ధరలు ఫుల్ రేట్లు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏం చెప్తావు ప్రభుత్వం అందరు వస్తారు అందరు వస్తారు దీనికి ఏంటి దానికి ఏంటి అంటారు మళ్ళా అవసరం వాడుకుంటారు మళ్ళీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సిలిండర్ రేట్లు తక్కువ చేసింది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అయినా రెండు వందలు తక్కువ అయింది అని మీరు అంటారు కానీ ఇంకా తక్కువ ఉండే కదా ఫస్ట్ నుంచి అయితే తక్కువ ఆ ఫస్ట్ ఐదు వందలు ఉండే ఐదు వందలు ఉండే ఐదు వందలు పోయి వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు పోయి పన్నెండు వందలు అయింది ఇప్పుడు ఇప్పుడు రెండు వందలు తక్కువ అయింది అంటారు ఇంకా తగ్గాల ఇంకా తగ్గాల మంచిగా ఉంటుంది ధరలు కూడా ధరలు కూడా అన్ని తగ్గాల మంచి గరీబులు బతుకుతాం కానీ మేము మేము చేసేది ఇక్కడ సదానంది గంజలు వేస్తాం మేము పొద్దున వేస్తాం సాయంత్రం పుట్టకెళ్ళాలా ఏదైనా కష్టంగా ఉంది అన్ని ధరలు బాగా తగ్గించాలి పేదల పరిస్థితి దారుణంగా ఉంది డబుల్ బెడ్రూమ్ లేక వాళ్ళు కిరాయిలు కట్టలేక దీన స్థితిలో ఉన్న పరిస్థితి వాళ్ళు కూలి చేస్తేనే వాళ్ళు ఇల్లు గడిచే పరిస్థితి అట్లాంటిది డబుల్ బెడ్రూమ్ల కోసం ఒక ఇరవై సార్లు అప్లై చేశాం కానీ ఇంతవరకు ఒక డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు అసలు అప్లై చేసినాం చేసినాము ఏమంటారు మరి చేసినాం గానీ ఇస్తామంటారు కట్టింది కానీ చూపిస్తుంటారు కానీ చూపిస్తలేరు ఎందుకట ఏమో మరి మా బాధ ఓర్లు అర్థం చేసుకుంటలేరు మరి ఎవరు అర్థం చేసుకోవాలా ప్రభుత్వం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మరి చేసుకుంటలేరు కదా మేము కిరాయి కట్టలేక చచ్చిపోతున్నాం కొనుక్ తింటున్నాము మా పరిస్థితి చేసుకుంటే కైకిల్ లేకుండా లేదు లేనప్పుడు సపరేట్గా పండుకోవాలా ఓలా చెప్పుకోవాలా బాధ చేసినా చూపిస్తాను చూపిస్తూ లేరు ఇప్పుడు ఏడాది రెండేళ్ళే పట్టించుకుంటలేరు మళ్ళా రాసి ఇవ్వమంటే మళ్ళా రాసిస్తున్నాం పోటవలు ఇవ్వమంటే పోటవలు ఇస్తున్నాం రాసిస్తున్నాం ఇప్పటిదాకా మత్త సర్ర రాసిచ్చిన ఓట్ల ముంగడ తిరుగుతారు ఇస్తామని మరి ఓట్లో వస్తుంది ఇప్పుడు వస్తారు అలా పక్క తీసుకుని మరి మా బాధ వాళ్ళు చూడాలి మా కడుపు చూడాలి మరి పని చేస్తున్నావు కదా నువ్వు ఆల్రెడీ వస్తున్న సామాన్కి రేపు ఏడైతున్నాయి పొట్ట నిండు అది సైడ్ వేసిన కైకి పొట్ట నిండు కొంటే ఏమని వస్తున్నాయా ఏమస్తు చెప్పు ఎట్లున్నాయి రేట్లు కీల బియ్యం తెచ్చుకుని తినాల తినాలా మరి ఏమన్నా ఉంటే ఏమన్న వస్తుందా ఎన్ని పిరమైనాయి గడిపూలం ఎట్లా బతకాలా అదే వాళ్ళు పట్టించుకోవాలా పట్టించుకుంటారు లేరు మరి మా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి ఇప్పుడు మస్తు అడిగిపోతు చూడాలా ధరలు ఎట్లా పెరుగుతున్నాయా పెరుగుతున్నాయి కదా ఇప్పుడు ఓట్ల అట్లా తగ్గుతుండొచ్చు ముందు అయితే పెరిగినాయి కదా తినలేక ఇది అయిపోతున్నాం ఇప్పుడు వందలు పొలం కాయకిల్ చేసుకుంటే రెండు వందలు బయట పెట్టబడుతుంది ఎట్లా మరి మా పరిస్థితి ఇట్లనే కానీ చెప్తున్నామే మా బాధ సరిపించేసిన ఇట్లున్నది గరీబోల పరిస్థితికి ఇట్లున్నది మమ్మల్ని వాళ్ళు చూడాలా లేరు అలా వచ్చినప్పుడే ఇట్లా చెవులుపుతున్నారు తర్వాత వస్తే రాళ్ళు పడుతున్నారు ఎలక్షన్ ముంగటే మీ దగ్గర వస్తారు దగ్గరికి వస్తారు అప్పుడు పోతే దూరం కొడుతున్నారు పట్టించుకోండి ఆల్రెడీ మీ దగ్గర డబుల్ బెడ్రూమ్ లు కట్టిర్రు మరి మీకు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్తున్నాం కదా కట్టిరు గాని ఇవ్వలేదు చూపిస్తున్నారు ఈడిస్తాం ఆడిస్తాం ఆడిస్తాం కాగితాలు ఇవ్వండి అవి ఇవ్వండి ఫోటో వాళ్ళు తీసుకురా అవి తీసుకురా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురా కోపెన్ జిరాక్స్ తీసుకురా మరి ఇప్పుడు ఎలక్షన్ లు వస్తున్నాయి ఇదే ప్రభుత్వం ఉంటే మంచిగా ఉంటదా మారు మారితే మంచిగా ఉంటది మాకు ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకి మంచిగా మా పొట్ట చూడాలా మాకింత నీడ చూపెట్టాలా ఈ కిరాయిలు గరం కడతాం నూరు రూపాయల కైకిల్ చేసి పిల్లలను నడుపుకుంటామా కిరాయి కడతామా మా పొట్ట తింటామా చెప్పు ఏం పరిస్థితి ఉంది మరి మరి బాగా ఘోరం ఉన్నది ఏం లేదు ఎందుకు అందరిని అందరు వస్తారు ఇప్పుడు ముంగడికి అమ్మాని కథ చూపిస్తా అమ్మానికి ఇది చూపిస్తా అమ్మా అది చేస్తా అమ్మా ఇది చేస్తాం నాకే ఇమ్మ అంటారు చేస్తాము రెండు వందల చేతులు పెడతాడు పోతాడు అంతే మరిగ్ ఉన్నది చెప్పేసి